అన్ని కాలాల్లో ప్రతినిత్యం రైతుకు ఆదాయాన్నిచ్చేవి కూరగాయలు. కూరగాయల సాగులో రైతులు మొట్టమొదటిగా దృష్టి పెట్టాల్సింది నారు మొక్కలపైన. మేలైన నారు మొక్కలే అధిక దిగుబడికి సోపానం. కాలం మారుతూ ఉన్న మారుమూల గ్రామాల్లో రైతులు నారును ఇంకా సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఇలా సంప్రదాయ పద్ధతిలో చదునుమల్లలో నారును పెంచడం వల్ల ఒకచోట పలుచగా ఒకచోట ఎత్తుగా ఉండి గాలి వెలుతురు సరిగా తగలక నారు కుళ్ళు సోకి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సంప్రదాయ నారుమల్లకు కొంచెం భిన్నంగా ఉండే ఎత్తు నారుమల్ల నుంచి కొంతవరకు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రెండింటికంటే మేలైన ఆధునిక విధానం ప్రోట్రేలలో నారు పెంపకం. ఈ విధానంలో మొక్కలను షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో పెంచుతారు. ప్రోట్రేలలో పెరిగిన నారు ఎలాంటి చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విధానంలో మనం నారుమల్లను పెంచినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి కూరగాయ నారు పెంపకం చేపట్టే రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమ్దాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. రైతు సోదరులు, పల్లెం పద్ధతి కాకుండా ఎత్తైన నారుమల్లలో మీరు నారు పెంచుకోగలిగితే చాలా అనువుగా ఉపయోగకరంగా ఉంటుంది. నారు కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు విత్తనాలు ఏవైతే తీసుకుంటారో అవి తీసుకోండి. ఆ విత్తనాలకి విత్తన శుద్ధి ఇమిడాక్లోపిడ్ అయితే కిలో విత్తనానికి ఒక 5 మిల్లీలీటర్ల గౌచ్ ఫార్ములేషను చేసుకోవచ్చు. ఇక ఎత్తైన నారుమడి తయారు చేయడం ఎలాగ, మనం ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, ఎక్కడైతే నారుమడి చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్రాంతాన్ని కలుపు ఏమీ లేకుండా బాగా దున్నిస్తారు. ఆ వరిగడ్డిని కొంచెం పరిచేసి ఆ సెంటు నారుమడిలో పలుసగా పరిచేసి కొంచెం మంట పెట్టామంటే ఆ వేడిమికి మనకి చాలా వరకు కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాలన్నీ కూడా చనిపోతాయి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మళ్ళీ బాగా దున్నటం కానీ గుప్ప చేయడం చేస్తాము. తర్వాత పశువులు గత్తం కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక 200 నుంచి 500 కేజీల వరకు పడుతుంది ఒక సెంటుకి. లేదంటే ఒక 100 కేజీల వరకు వర్మీ కంపోస్ట్ని చేస్తే అది ఒక సేంద్రీయ ఎరువుగా ఉండి భూమి గుల్లబారుతుంది. కాబట్టి ఆ విధంగా సేంద్రీయ ఎరువులను ఎక్కువగా ఆ నారుమడికి ఇస్తాం. ఒక 6 అంగుళాల లోతు కాలు వచ్చే విధంగా చుట్టూ కాలు కొట్టి ఆ మట్టి అంతా కూడా లోపల వైపేస్తాం. ఈ విధంగా కాలువలో తీసిన మట్టి లోపల వేయడం వల్ల ఈ లోపల ఉండేటువంటి పొలం ఏదైతే సెంటు ఉందో అదంతా కూడా కొంచెం ఎత్తు వస్తుంది. ఇవి మనకి చూస్తే ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో బెడ తయారైపోతుంది. ప్రతి 10 సెంటీమీటర్లకి ఒక అంగుళం గరి లోతు వచ్చే విధంగా చిన్న చిన్న లోతు కాలువల్లా గీతలు గీసిస్తాం. గీసిన తర్వాత మనం ఏవైతే విత్తనాలు వేయాలనుకుంటున్నాం ఆ విత్తనాలకి 5 ఇంతల ఇసుక లేదంటే మెత్తని మట్టిని లేదా వర్మీ కంపోస్ట్ని కలిపి దానిలో పల్చగా చేత్తోని వేసుకుంటూ వెళ్తాం. వేసిన తర్వాత దాని మీద మళ్ళీ మెత్తన మట్టి కానీ వర్మీ కంపోస్ట్తో ఒకసారి కప్పేస్తాం. దాని మీద కొంచెం గడ్డి పల్చగా గడ్డి కప్పుకుని మనం మొదటి 5 రోజులు కూడా నీరుని చిలకరించుకోవాలి. అరంగులు మొదలు వచ్చిన తర్వాత ఏంటంటే పైన ఉన్నటువంటి గడ్డిని తీసేస్తాం. తీసిన తర్వాత ఇక మనకి బోర్వెల్ నుంచి కానీ కాలువల నుంచి నీరు వచ్చేటప్పుడు ఈ కాలువల్లో ఒక నీరు పెట్టి బెడ్ మీదకి నీరు చేరే విధంగా చేసి నీరు తీసేస్తుండాలి. మొక్కకి మొక్కకి కొంత దూరం ఉండి ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 12-15 రోజుల మధ్యలో 3 పొంతొమ్మిదిలు అయితే కనుక 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం అనేది చేయాలి. ఈ వర్షాకాలం కాబట్టి వర్షాలు అడపాదడప పడుతుంటాయి. కాబట్టి శిలీంద్ర తిరిగలు రాకుండా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచే విధంగా రోజుకైన సహాయంతో తడపడం అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వస్తే ఈ రసం పీల్చే పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు ముడతలు పడిపోవడం కానీ చిల్లులు పడడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే కనుక పిప్రోనిల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేయొచ్చు. మనకి 25-30 రోజులు పంటను బట్టి ఆ రకాన్ని బట్టి మనకు నాణ్యమైనటువంటి నారు పొందడానికి అవకాశం ఉంటుంది. సాంకేతిక పరంగా చేసే విధానాల్లో భాగంగా ఈ ప్రోట్రేల్లో కనుక నారు పెంచుకుంటే రైతులకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఈ ప్రోట్రే పద్ధతి ఏంటంటే ఈ ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి, వీటిని మనం వేసేటువంటి పంటను బట్టి టమాటో కానీ మిరప కానీ అయితే కనుక ఈ ప్రోట్రేలు మనం చూసుకుంటే మనం 98 రంధ్రాలు ఉండేటువంటి ప్రోట్రేల్ని మనం వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు వంగ కనుక తీసేటప్పుడు కానీ క్యాబేజీ కాలీఫ్లవర్ అలాంటి వాటిని పెంచేటప్పుడు కొంచెం ఆకు వైశాల్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 56 రంధ్రాలు ఉన్నటువంటి ఈ ప్రోట్రేల్ని వాడుకుంటే మరి బాగుంటుంది. ఈ ప్రోట్రేల్తో పెంచిన
నారు ఏదైతే ఉందో ఈ నారు పెంచేటప్పుడు మనం కోకోపీట్ వాడతాం. ఈ కోకోపీట్ అంతా కూడా వేరు వ్యవస్థకు అంతా కూడా ఒక బాల్ లాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోట్రేల్లో పెంచినటువంటి నారు ఏది మొక్కలు ఏవేదైతే ఉన్నాయో అవి ప్రధాన పొలంలో నాటినప్పుడు త్వరగా కుదురుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రోట్రేల్లో నారు పెంచి నర్సరీలు చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. 98 రంధ్రాలు కలిగినటువంటి ప్రోట్రేలో 1 కిలో కోకోపీట్ పడుతుంది. దానికి కొంచెంగా న్యూట్రియంట్కి సంబంధించి మనం వర్మి కంపోస్ట్ కూడా, అంటే ఒక 4 భాగాలకి 1 భాగం వర్మి కంపోస్ట్ కానీ పశువుల గత్తం కానీ మనం కలుపుకోవాలి. ఈ పశువుల గత్తం ఇలాంటివి కలిపేటప్పుడు 1 కేజీకి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి మందును కూడా మనం కలుపుకుంటే కోకోపీట్ శుద్ధి చేసినట్టు అవుతుంది. శిలీంధ్ర తెగులు కూడా రాకుండా ఉంటాయి, కాబట్టి నారు చనిపోకుండా ఉంటుంది. 1 కేజీ కోకోపీట్ని అన్ని రంధ్రాల్లో సమానంగా పడేటట్టు సర్దిస్తాము. అలా చేసుకున్న దాంట్లో మనం ఏదైతే పంట లేకపోతే రకం ఏ ఎంపిక చేసుకుంటామో అలాంటి హైబ్రిడ్ కానీ రకాలు కానీ ఏదైనా పర్వాలేదు. ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క రంధ్రంలో వేసిన కోకోపీట్ పైన వేస్తాము. దానిపైన మరలా ఒకసారి పైన కోకోపీట్తో కప్పిస్తాం. ఈ విధంగా విత్తనాలు నింపి కోకోపీట్ వేసిన తర్వాత దీన్ని 10 వరుసలు వచ్చే విధంగా, అంటే ట్రే మీద ట్రే వచ్చే విధంగా దొంతరలాగా పెట్టేసి దీనికి పాలిథిన్ షీట్ కప్పిస్తాం. విత్తనం మొలక రావడం అనేది 3 నుంచి 5 రోజుల్లో మొలక వస్తుంది. పైన ఏమాత్రం తెల్లమన్న వస్తే కనుక ఆ ట్రేల్ని అలాగ మొన మొలక ప్రారంభమైనటువంటి ట్రేల్ని మనం షేడ్ నెట్లలోకి మార్చుకోవాలి. ఈ విధంగా మనకి మొక్క పెరుగుదల జరుగుతూ ఉంటుంది. 12-15 రోజులప్పుడు మొక్క పెరుగుదల ఏ విధంగా ఉందో చూసుకొని దానికి కొంచెం పోషకాలు పైపాటుగా ఈ 3.9 లాంటి పోషకాలను 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ప్రతి 10-12 రోజులకు ఒకసారి కనుక మనం పిచికారీ చేసుకుంటే మొక్కల పెరుగుదల చాలా చక్రంగానే ఉంటుంది. అదేవిధంగా మన షేడ్ నెట్లలో పెంచడం వల్ల మనకి ఎక్కువగా ఈ చీడపీడల ఉధృతి ఉండదు. అయినప్పటికీ ఈ నారులో కొంచెం వరకు రసం పీల్చే పురుగులు అక్కడక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం మనం వేసినటువంటి 15-20 రోజుల మధ్యలోనే ఒకసారి మనకి వేప సంబంధిత మందు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకుంటే చాలా వరకు రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గుతుంది. వేరు కుళ్ళు తెగుళ్ళు కానీ అవి రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కనుక 15-20 రోజుల మధ్యలో ఒకసారి కనుక మొక్క మొదలు తడిచే విధంగా పోతే మనకి తెగుళ్ళు కూడా తగ్గుతాయి. మనకి ఆరోగ్యకరమైన నారు 25 రోజుల్లోనే మనకి 5 నుంచి 6 అంగుళాల నారు తయారైపోతుంది. మీరు కనుక మొక్కతో పట్టుకొని తీస్తే కింద నుండి కోకోపీట్ మిశ్రమం కూడా ఈ వేరు వ్యవస్థ అంతా, తెల్లని వేరు వ్యవస్థ అంతా ఒక బాల్ లాగా పట్టుకొని ఉంటుంది. అంటే వేర్లన్నీ కూడా కదలకుండా నారు తీసేటప్పుడు వేరేమీ కదలకుండా ఉంటుంది. అలాంటి మొక్కలను కనుక మన ప్రధాన పొలంలో నాటితే అక్కడ మొక్కలు త్వరగా కుదురుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు సోదరులు కానీ గ్రామీణ యువత కానీ ఈ షేడ్ నెట్లలో ప్రోట్రేల్లో నారు పెంచుకోవడం అలవాటు తీసుకోవాలి. దానికి కావాల్సిన శిక్షణలు ఏవైనా కావాలనుకుంటే మీకు శిక్షణా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారి తాలూకా గ్రామీణ ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.